ఈ సంఘటన చూసుకుంటే ఏ సినిమాలు 4 సినిమాలు అయితే రిలీజ్ చేస్తారు, ఈ 4 సినిమాలో ఏ సినిమా గట్టికి నిలబడి హిట్ కూడిందో వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫస్ట్ గా ఉండేది చూసుకుంటే మన వెంకటేష్ గారి 75వ ఫిల్మ్ సైందా. సైందా స్టోరీ గురించి చెప్పుకోలేదని చాలా బాగుంటుంది, ఆయన యాక్టింగ్ అయినా స్టోరీ అయినా అభిలేగా ఉంది. కానీ మూవీ చూసుకుంటే ఎక్కువగా ఆడలేదు, ఎక్కువగా మూవీ కాల్సిన కూడా తెప్పించుకోలేకపోయింది. అయితే మూవీ చూసుకుంటే నా పర్సన్ కి అయితే ఇది 5 పాయింట్ వరకు అయితే బాగా ఉందని చెప్పాలి. అయితే మూవీ బాగుందని చెప్పాలి సార్, మూవీ కాల్సిన అంత కాలేదు కాబట్టి ఇది 4th స్థానంలో ఇప్పుడు నిలబడుతుంది. ఇంకా 2 ఇప్పుడు 3వ స్థానంలో ఉండేది గుంటూరు కరం. గుంటూరు కరం ఎందుకు 3వ స్థానం కెలిపిందంటే ఆ మూవీ చూసుకుంటే మాస్ అన్నరే తర్వాత క్లాత్ అయిపోయింది. దీని వల్ల చూసుకుంటే మూవీకి 3వ వచ్చింది, అయినా హిట్ పడ్డది అనుకుని చెప్పుకుంటే. అయితే గుంటూరు కరం చూసుకున్నట్టు మూవీ స్టోరీలో ఏముండదు, చూసుకున్నట్టు మామూలుగా కథలు గెలి వెళ్ళిపోతుంటూ ఉంటుంది. మూవీ ఇంట్రెస్టింగ్ అయితే ఏంటనిపించింది మీకు? అయితే చూసుకున్నట్టు 2వ స్థానంలో ఉండేది ఇప్పుడు చూసుకున్నట్టు నాసోమరింగ. చూసుకున్నట్టు మన నాగార్జున గారు వచ్చిన ఈ నాసోమరింగ చూసుకున్నట్టు బాగుంది. ఇదేంటంటే ఒక నాసోమరింగ ఒక పల్లెటూరులో జరుగుతున్న ఒక స్టోరీ. ఎమేజ్ చేసుకోవాలంటే ఈ మూవీ స్టోరీ పర్వాలేదు అన్నట్టు ఉంటుంది. అయితే పండగలను చూసుకుంటే నాగార్జున గారి హిట్ పడ్డదని చెప్పుకోలేదు. 2వ స్థానంలో ఉన్నదంటే ఒకసారి ఆలోచించండి, నాగార్జున గారి ఈ మూవీ ఎంతగా నచ్చి ఉంటుందో జనాలకి. అయితే ఈ అన్నింటిలో కాకుండా చూసుకుంటే ఈ మూవీస్ అన్ని తక్కువకుంటూ వచ్చి 1st స్థానంలో ఇప్పుడు ఇప్పుడు నిలబడుతుంది ఆ మూవీ. అదేటో కాదు హనుమాన్ మూవీ. హనుమాన్ మూవీ చూసుకుంటే ఎక్కడ ఓడిపోద్దనేసి అందరూ అనుకున్నాం, కానీ మూవీ చూసుకున్నట్టు పండగలోనే హైలైట్ గా మూవీ 1st బర్త్లో ఇప్పుడు నిలిచింది. చూసుకుంటే మొత్తం లాంగ్వేజ్ లో 100 కోట్ల కలిసి చేసి ఇప్పుడు 200 కోట్లు కూడా కలిసి చేయబోతుంది. అయితే మూవీ చూసుకుని చాలా వరకు చాలా బాగుందని చెప్పుకోవాలి ఫ్రెండ్. అయితే మూవీ గట్టిగా నిలబడ్డదని చెప్పుకోవాలి ఈ పండగ అంటిలో. నాకు ఈ పండగ అంటిలో 2 మూవీస్ నచ్చిందని చెప్పుకోవాలి ఫ్రెండ్. ఒకటి సైందా, ఇంకోటి హనుమాన్ మూవీ. ఫ్రెండ్ ఈ పండగలో చూసుకున్నది ఏ మూవీస్ చూసారో, మూవీ ఏ బాగుందో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్.